हाई गाइज़ एला नेनु मी रविकिरण वेलकम बैक टू मै अनदर वीडियो अंजु मनम बजाज पल्सर एनएस 160 राइड रिव्यू चेस्तुन्नाम। सो दीनिकन्ना मुंदु ऑलरेडी नेनु ई बैक दी फीचर्स गुरिंचि वीडियो चेसानु। फस्ट आ वीडियो चूडंडि, दानि तर्वात ई वीडियो चूडंडि मीरु। सो वेहिकल अयिते मनम स्टार्ट चेद्दाम। सो बैक अयिते एग्जाक्ट्ली सेम मनकि एनएस 200 एला उंदो सेम चूडडानिकि अयिते अलाने उंदि, बट चिन्न चिन्न चेंजेस अयिते उन्नायि, अवन्नी नेनु राइड चेस्तुन्नप्पुडु चेप्तानु। వెహికల్ నాయిస్ అయితే యాక్చువల్లీ రిఫైన్డ్ ఉంది. వావ్, ఓపెన్ చేయగానే అసలు పవర్ ఇన్స్టెంట్ వచ్చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే మీకు 160cc ఇంజన్ ఉంటుంది, 17.2 PS పవర్ ఉంది అండ్ 14.6 NM టార్క్ ఉంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్లీ చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫాస్టెస్ట్ పల్సర్ అన్నమాట. అంటే ఇంతవరకు అంటే ఒక 2 డేస్ బ్యాక్ వరకు ఇదే యాక్చువల్లీ ఫాస్టెస్ట్ బైక్ ఉండే, 17.2 PS 160cc లో. బట్ 2 డేస్ బ్యాక్ అపాచీ 160 17.6 PS తోటి లాంచ్ అయిపోయింది. సో దాంట్లో ఇంకా కొంచెం పవర్ అయితే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇది సెకండ్ పొజిషన్లో వచ్చింది అంటే పవర్ విషయంలో. అయితే ఈ బైక్ని ఎన్ఎస్ 200 తోటి కానీ అపాచీ తోటి కంపేర్ చేసుకుంటే పవర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి రైడ్లో చూద్దాం. అంటే డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు రైడ్ చేసినప్పుడు, అదైతే చూద్దాము. సో మనకి ఒక్కసారి ఓపెన్ స్ట్రెచ్ దొరికితే మాత్రం మీకు ఒకసారి పవర్ చూస్తాను. సో 17.2 PS పవర్ ఎలా ఉందో చూద్దాము. 9000 దగ్గర రెడ్ లైన్ అవుతుంది అండ్ ఐ కెన్ ఫీల్ లాట్ అమౌంట్ ఆఫ్ వైబ్రేషన్స్. సో సీట్ దగ్గర అయితే చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ట్విన్ స్పార్క్ ఇంజన్. సో మీరు ఎన్ఎస్ 200లో చూసుకుంటే దాంట్లో మీకు ట్రిపుల్ స్పార్క్ ఏదో వచ్చిందో, సో దీంట్లో మీకు ఓన్లీ ట్విన్ స్పార్క్ వచ్చింది. సో ఇదైతే మీరు మెయిన్ డిఫరెన్స్. ఒకవేళ ఎవరైనా కానీ ఎన్ఎస్ 200 బదులు ఎన్ఎస్ 160 తీసుకోవాలని అనుకుంటే బైక్ సేమ్ కనిపిస్తుంది కదా, అంటే ఇంజన్లో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు దీంట్లో ట్విన్ స్పార్క్ ఉంది, మీకు ఎన్ఎస్ 200లో ట్రిపుల్ స్పార్క్ వస్తుంది. అండ్ ఇది ఆయిల్ కూల్డ్, అది లిక్విడ్ కూల్డ్. సో ఇక్కడ చేంజ్ అనేది అక్కడే ఉంది. అండ్ దీని పవర్ కూడా లీనియర్గా ఉంది అండ్ హై ఎండ్లో కొంచెం మనకి ఆ గ్రంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. వావ్, సో పవర్ వైజ్ అయితే నాకైతే బాగానే అనిపిస్తుంది, నాట్ బ్యాడ్. అండ్ వెయిట్ ఏమో ఈ బైక్ది మనకి జస్ట్ 151 kgs ఉంది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. అండ్ ఇక్కడ ముందు వెళ్ళినాక ఒకసారి బండి టోటల్గా స్టాప్ చేసి మొత్తం ఒకసారి పవర్ అనేది ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో అసలు పవర్ ఎలా వస్తుంది అనేది మీరైతే ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి చూద్దాం పవర్. నైన్ 1500 దగ్గర టోటల్ రెడ్ లైట్, ఆర్పిఎం లైట్ కూడా వస్తుంది. అండ్ థర్డ్ గేర్. సో వెహికల్ అయితే డెఫినెట్లీ ఫాస్ట్ అయితే ఉంది. యాక్చువల్లీ నోటీస్ వెహికల్ ఫాస్ట్ అయితే ఉంది. సో 100% ఐ కెన్ సే. బట్ ఇక ఏంటంటే వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. మీరు హై రేవ్ రేంజ్ వెళ్తున్నప్పుడు మాత్రం మీకు సీట్ దగ్గర అండ్ ఈ ఫుట్ పెగ్స్ ఉన్నాయి కదా, ఫుట్ పెగ్స్ దగ్గర వైబ్రేషన్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పవర్. సో పవర్ వైజ్ చూసుకుంటే పవర్ అయితే బాగుంది. 160cc కి 17.2 PS పవర్ అంటే వెరీ నైస్. పవర్ వైజ్ నో ఇష్యూస్ అట్ ఆల్. టార్క్ కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసినప్పుడల్లా మీకు పవర్ అయితే వస్తుంది. సో పవర్ గురించి నో ఇష్యూస్. అండ్ ఇప్పుడు బ్రేక్స్ చూసుకుందాం. సో బ్రేక్స్ చూసుకుంటే బ్రేక్స్ ఇంకా కొంచెం ఫీడ్బ్యాక్ ఇంకెక్కువ ఉండాలి. సో ఉన్నదానికైతే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. అండ్ ఈ బ్రేక్ లీవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీవర్స్ ఇంకా కొంచెం డిజైన్ ఏదైనా చేంజ్ ఉంటే బాగుండేది. సో డిజైన్ కొంచెం నార్మల్ బేసిక్ ఉంది. అండ్ ఈ బైక్ది బిల్డ్ క్వాలిటీ కూడా వెరీ నార్మల్, మీకు అంత హై క్వాలిటీ అయితే ఏం అనిపించదు. అండ్ టోటల్ ఇప్పుడు ఉన్న ఈ న్యూ కలర్స్ ఏవైతే వచ్చాయో అన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి వచ్చినాయి, లైక్ వైట్ కలర్ పెరిమీటర్ ఫ్రేము, ఇంకా మీకు వైట్ కలర్ అలాయ్ వీల్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది ఈ బైక్ది. అంటే ప్రతిసారి వాషింగ్ కానీ అలాంటిది క్లీన్ చేసుకుంటే ఉండాలి, ఆర్ఎల్స్ కొంచెం మనకి డర్ట్ వచ్చినా కానీ మనకి చాలా బ్యాడ్గా అనిపిస్తుంది బైక్ అయితే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ ఉంది, రియర్ మోనోషాక్స్ ఉంది నైట్రోక్స్ నుండి. సో సస్పెన్షన్ అయితే బాగానే వర్క్ చేస్తున్నాయి. సో పల్సర్లో సస్పెన్షన్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ కొంచెం ఇంకా సాఫ్ట్ ఉండాలి, ఇంకొంచెం ఇంకా స్టిఫ్ అనిపిస్తుంది ఈ బైక్ది. ఈ బైక్ది యాక్చువల్లీ కొంచెం స్టిఫ్ ఉంది, బట్ ఇన్ కేస్ మీరు రియర్ది ఒకవేళ సాఫ్ట్ చేసుకోవాలంటే కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది, వెనకాలైతే మీరు సాఫ్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వైబ్రేషన్స్.
सो वैब्रेशन చూసుకుంటే స్టార్టింగ్ అంటే 4500 ఆర్పిఎం క్రాస్ చేస్తున్నామంటే మనకి వైబ్రేషన్స్ ఫస్ట్ ఫుట్ టెక్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత సీట్ దగ్గర హై రెఫ్ మొత్తం మనకి 9500 ఆర్పిఎం దాకా ఈచ్ అండ్ ఎవరీ టైం మీరైతే నోటీస్ అయితే చేయవచ్చు. అండ్ ఇక్కడ బ్రేక్స్, సో బ్రేక్స్ అయితే కొంచెం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే జస్ట్ స్లైట్గా మనం బ్రేక్ పుష్ చేస్తే ఆగేలాగైతే కనిపించట్లేదు. సో బ్రేక్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా మనకి ఎఫర్ట్ అనేది పెట్టాలి స్టాప్ చేయాలంటే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైర్స్, ఒకవేళ టైర్స్ ఇప్పుడు చూసుకుంటే మీకు వెనకాల టైర్ అయితే ఉందో, వెనకాల టైర్ అనేది కొంచెం చిన్నగా ఉంది. సో వెనకాల ఓన్లీ 120 సెక్షన్ ఉంది. జనరల్గా మనకి 130 సెక్షన్ అన్న మినిమం ఉండాలి ఇలాంటి బైక్స్లో, ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు మనకి వీల్ది గ్రౌండ్ బేస్ అయితే ఉంటుందో అది కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. సో అదైతే దీంట్లో అయితే తక్కువ ఉంది. సో టైర్స్ ఇంకా కొంచెం వాళ్ళు పెద్దగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ సో బ్రేక్స్ అయితే 100% నేను చెప్పినట్టు అలానే ఉంది, కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ మైలేజ్. సో మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ మైలేజ్ మీకు 35 నుంచి 40 వరకు మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఎందుకంటే పల్సర్ అన్ని బైక్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే లైక్ ఇదే ఫిగర్ రేంజ్లో ఉంటాయి. 160లు కానీ 180లు కానీ 200s కానీ ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. 200 అయితే ఇంకా కొంచెం తక్కువ వస్తుంది, బట్ ఇదైతే కొంచెం మైలేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో నేను చెప్పే మైలేజ్ కూడా కొందరికి ఎక్కువ రావచ్చు, కొంత తక్కువ రావచ్చు. మైలేజ్ గురించి కింద కామెంట్ అయితే చేయకండి. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే దీని ప్రైస్ 128,100 హైదరాబాద్ ఉంది. సో ఈ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కావచ్చు, అది కూడా ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఒక చిన్న ఐడియా ఉండాలి అని చెప్పేసి నేను మీకు ఆన్రోడ్ ప్రైస్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి పవర్ చూద్దాం. ఆర్పిఎం లెవెల్ అయితే ఫాస్ట్గా పైకి వెళ్తుంది, కానీ అది ఏదైతే మనకి ఒకటిసారి పుల్ అనేది కావాలి కదా, ఆ పుల్ అయితే ఫీల్ అయితే అవ్వట్లేదు. ఇంట్లో NS200లో మనకు ఆ ఫీలింగ్ వస్తుంది, బట్ దీంట్లో అయితే ఆ ఫీలింగ్ రావట్లేదు. ఇది ఏంటంటే మోర్ కైండ్ ఆఫ్ నార్మల్ 150-160 సెగ్మెంట్. ఏంటంటే ఇది కొంచెం స్పోర్టీగా చూడడానికి కొంచెం స్పోర్టీగా అనిపిస్తుంది నార్మల్ పల్సర్ కంటే. ఏంటంటే రెగ్యులర్ పల్సర్ అవసరం లేదు, నాకు కొంచెం డిఫరెంట్ ఉండాలి మోనోషాక్ సస్పెన్షను అని అనుకున్న వాళ్ళు మీరు దీనికి రావచ్చు. ఎందుకంటే మళ్ళీ దీనికి NS200కి వెళ్తే మళ్ళీ దాని ప్రైస్ అనేది పెరిగిపోతుంది, పవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానిలో టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో నార్మల్ పల్సర్ ఎవరైనా కొనాలనుకొని దానికి రిప్లేస్మెంట్గా వేరే తీసుకోవాలనుకుంటే దీనికి రావచ్చు. సో అదైతే దీని గురించి. అండ్ ఇప్పుడు నేను ప్రైస్ గురించి చెప్తున్నా కదా, సో ప్రైస్ చూసుకుంటే మీకు 128 అని చెప్పా కదా. సో ఈ 128 అంటే యాక్చువల్గా కొంచెం తక్కువ, అంటే దీని కాంపిటేటర్స్ ఏవైతున్నాయో ఆల్మోస్ట్ 135,000, 137,000 ఈ ప్రైస్లో దీని కాంపిటేటర్స్ ఉన్నారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ అనేది తక్కువ. సో ప్రైస్ పాయింట్లో వీళ్ళు ఇచ్చిన ప్రైస్ అయితే డీసెంట్గానే ఉంది. అండ్ పవర్ కూడా బాగానే ఉంది. ఒకవేళ మీరు బడ్జెట్ ఎక్కువ లేదు, లైక్ బిలో 128,000 లోపలనే మీకు ఒక బైక్ కావాలి అని అనుకుంటే మీరు దీనికి రావచ్చు. ఎందుకంటే తక్కువ ప్రైస్లో మీకు ఆల్మోస్ట్ అన్నీ వస్తున్నాయి దీనిలో. అంటే ఇప్పుడు సింపుల్ కంపారిజన్ అపాచీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దాని అపాచీలో పవర్ పెరిగింది, అండ్ దాంట్లో ఏంటంటే కొంచెం సస్పెన్షన్ అవన్నీ క్వాలిటీస్ డిఫరెంట్ ఉన్నాయి. సో దాని నుంచి ఇది కంపేర్ చేసుకుంటే కొంచెం దీని బిల్డ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. బట్ ఏంటంటే ఇంకొకటి కాస్ట్ కటింగ్, ఇక్కడ మీకు హెడ్ ల్యాంప్ ఏందో, హెడ్ ల్యాంప్ దగ్గర ఇది నార్మల్ హాలోజన్ యూనిటే. సో ఇక్కడ మీకు కాస్ట్ కటింగ్ అనేది ఇక్కడే అయిపోయింది. అండ్ టైర్స్ దగ్గర కాస్ట్ కటింగ్ అయింది. అండ్ బ్రేక్స్ కూడా నార్మలే ఉన్నాయి, మరి అంత హెవీ ఏం లేవు. మీకు ఒకవేళ NS200 తీసుకుంటే దాంట్లో మీకు బైబ్రీ బ్రేక్స్ క్యాలిపర్స్ వస్తాయి. సో అవి కొంచెం బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. సో పవర్ ఈజ్ యాక్చువల్లీ లీనియర్. అంటే ఒకటేసారి మనం పుష్ చేయగానే ఆ పవర్ అనేది పుల్ అనేది తెలియట్లేదు. సో ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కానీ సేమ్ థింగ్. అండ్ ఇప్పుడు ఒకసారి హార్డ్ బ్రేక్స్ చూద్దాం. బ్రేక్స్ ఇంకా ఫీడ్బ్యాక్ బాగుండాలి. సో నాకు తెలిసి మీకైతే అర్థమైంది అనుకుంటా ఈ బైక్ గురించి. సో NS160 ఎలా ఉంది అంటే నార్మల్ పల్సర్ 150 కొనే వాళ్ళకి రిప్లేస్మెంట్గా ఈ బైక్ కొనుక్కోవచ్చు. సో NS ఇష్టం ఉన్న వాళ్ళైతే దే కెన్ బై దిస్. సో నో ప్రాబ్స్ ఎట్ ఆల్. తక్కువ ప్రైస్లో వస్తుంది అండ్ ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అంటే మాకు కావాల్సిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. జనరల్గా మనకి ఏవైతే కావాలో అవి ఉన్నాయి. 5-speed ట్రాన్స్మిషన్, మైలేజ్ కూడా ఆల్మోస్ట్ 35-40 మధ్యలో వస్తుంది, కాబట్టి యూ కెన్ కన్సిడర్. సో ఓవరాల్ ఇదైతే మీకు NS160 గురించి. సో నాకు తెలిసి మీ అందరికైతే ఈ బైక్ గురించి అర్థమైంది అనుకుంటా. మీకు ఈ బైక్ది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఇంకా మీ నుండి సపోర్ట్ అయితే కావాలి. సో సపోర్ట్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా నాకు కింద మీరు కామెంట్లో రాయండి, నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.